మన జగనన్న జన హృదయ నేత ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిన మీరు మా ప్రాంతానికి విచ్చేసిన ఈ రోజు చాలా చాలా శుభదినంగా మేమందరం భావిస్తా ఉన్నాం ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన భక్తాదులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి నుంచి ఎన్నో వరాలు పొంది భక్తి పారవశంతో చాలా మధురమైన జ్ఞాపకాలను మా పుట్టపత్తి నుంచి తీసుకెళ్తా ఉంటారు భగవాన్ సత్యసాయి బాబా వారితో పాటు ఈ ప్రాంత ప్రజల అభిష్టాన్ని మీరు తీర్చారన్న ఇదొక చారిత్రాంగటం చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడే గొప్ప అంశం అది పుట్టపత్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను కానుకగా ఇవ్వడం ఇది మాకు గొప్ప వరమన్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వాళ్ళ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చిరకాల వాంఛను తీర్చిన దేవుడన్న మీరు అదేవిధంగా పుట్టపత్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఇవ్వడంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సులువుగా సాగించేందుకు అవకాశం దక్కింది అంతేకాకుండా ఈ ప్రాంతంలో భూములున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా ఏర్పడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి ఇది జగనన్న ఇచ్చిన దీవెనలతో ఏర్పడినటువంటి జిల్లా మా ప్రాంత ప్రజల ప్రతి గుండె మీరు పొందేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నదన్న అదేవిధంగా 2019 ముందు రాష్ట్రంలో జరిగిన చంద్రబాబు దుర్మార్గ పాలనలో వాన జడలేక కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి కరువు రక్కసి కారణంగా తినేందుకు ముందలేక గంజి కేంద్రాలకు వెళ్ళినటువంటి రోజులు దయచేసి అన్న అందరు కూర్చోవాలన్నా ప్లీజ్ దయచేసి అందరు సీట్లలో కూర్చోండి కరువు రక్కసి కారణంగా తినేందుకు ముద్దలేక గంజి కేంద్రాలకు వెళ్ళిన రోజులన్నా గొడ్డుకు గడ్డి లేక కబేలాలకు తరలించినటువంటి రోజులన్నా వాన చినుకు లేక పొలాల్లో పంటలు మొలవక ఇంటిల్లి పాది వలసలు వెళ్ళినటువంటి రోజులు చంద్రబాబు నాయుడు గారు అంటేనే కరువు అంటేనే చంద్రబాబు నాయుడు మీరు చూస్తా ఉన్నారు ఈ రోజు మన జగనన్న మన పుట్టపత్తికి అడుగు పెట్టాడు పుట్టపత్తి అడుగు పెట్టనే రాత్రి 2 గంటల సేపు వర్షం పడతా ఉంది అవునా కాదా చెప్పండి ఇవన్నీ చూసి చలించిపోయిన మీరు 2014 నుంచి 2019 మధ్యకాలంలో రైతు భరోసా యాత్ర చేపట్టి మన ప్రాంతంలో ఎంతో మంది కుటుంబాలు వలసలవైన కుటుంబాలు కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్లకు 2014 నుంచి 2016 మధ్యకాలంతో ప్రతిపక్ష నాయకుని హోదాలో మన జగనన్న మన అనంతపురం జిల్లా పాత అనంతపురం జిల్లా అంటే సత్యసాయి జిల్లాతో పాటు కలుపుకొని అనంతపురం జిల్లాలో పర్యటించి రైతులందరికీ పూర్తిగా భరోసా కల్పించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పాలన అంతమొందించాకో మన జగనన్న జూలై 8వ తారీఖున 2017 మనందరి ప్రియతమ నాయకుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి రోజున మనందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మన ప్రాంతమైనటువంటి మారాల రైతు సదస్సులో జరిగినటువంటి రైతు సదస్సులో రైతుల పక్షాన మనం అందరం కలిసి ఆ రోజు జగనన్నకు మనం అన్నా మా ప్రాంతంలోని చెరువులు నిండితే గాని మన పంటలు పండవు రైతులకు ఇబ్బంది అవుతా ఉంది కొన్ని వేల కుటుంబాలు వలసలు పోయినాయి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరువు తాండవిస్తా ఉంది అని అన్నకు విన్నవించుకున్నాం ఆ మరుసటి రోజున అల్లమాడలో జరిగినటువంటి బహిరంగ సభ డిసెంబర్ 19, 2017 అంటే డిసెంబర్ 21 అన్న బర్త్డే ఎందుకంటే ఈ డేట్ బాగా గుర్తుంది మాకందరికీ డిసెంబర్ 21, 2017 మేము అన్న జన్మదినాన్ని నల్లమాడలో జరుపుకున్నాం ఆ జన్మదిన సందర్భంగా అన్న మాకిచ్చిన కానుక ఏంటంటే మనకు 193 చెరువులు నింపి ఈ ప్రాంతంలోని రైతాంగాన్ని నేను ఆదుకుంటాను వలసలు అరికట్టానని చెప్పారు అన్న చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒకరోజు అసెంబ్లీలో కూర్చొని అన్న మనం ఈ మాట ఇచ్చామంటేనే ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామని చెప్పేసి ఆ పేపర్లు ఇమ్మీడియట్గా సంతకం పెట్టి ఈరోజు జీవో నెంబర్ 36 మనకిచ్చి 864 కోట్ల రూపాయలతో పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులు నింపడమే కాకోకుండా 3 టీఎంసీల 100 నీవా జలాలు మనకు కేటాయించినటువంటి మంచి మనిషి మంచి గుండె ఉన్నటువంటి మనిషి మన జగనన్నని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఆ రోజు మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు 2005 అనంతపురం జిల్లా ముఖ్యంగా అనంతపురం పార్లమెంట్ హిందూపూర్ పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇబ్బందులు పడతా ఉంటే 2004 పెద్ద ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మనకిచ్చినటువంటి వరం అందరినీ వా సుజల స్రవంతి పథకం అన్నా ఈరోజు మేము నీళ్లు తాగుతున్నామంటే
పెద్దాయన చలవ పారే పెట్టి చుక్కలో పంటే పావే వరిమల్లల్లో గాని పంటే పండే పండల్లో గాని మా పెద్దాయన రాజశేఖర్ రెడ్డి గారు బతికే ఉన్నారన్న అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే మన ఎయిర్‌పోర్ట్ లో దిగారు ఇదే ఎయిర్‌పోర్ట్ లో దిగి అమడుగూరు దగ్గర ఉన్నటువంటి ఒక రైతు దగ్గరికి వెళ్లి ఒక ఫారం పాండ్ దేవి రాత్రి రాత్రి తవ్వినట్ ఫారం పాండ్ లో నీళ్లు కొట్టి రెయిన్ గన్లు పెట్టి నీళ్లు కొట్టి 450 కోట్ల రూపాయలు దోచేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటా ఉన్నాను అదే విధంగా ప్రతి పేదవాడు ప్రతి క్షణం కలగనే అంశం సొంత ఇల్లు ఉండాలనేది ఈ రోజు మీరు గమనిస్తా ఉన్నారు ఒక్క పుట్టపర్తి నియోజకవర్గంలో మన జగనన్న దీవెనతో జగనన్న ఆశీస్సులతో 26,000 ఇల్లు కడతా ఉన్నాం 26,000 ఇల్లు అక్షరాల 26,000 ఇల్లు కడుతున్నాం 750 కోట్ల రూపాయలు వెచ్చించి జగనన్న ఆశీస్సులతో ఈ రోజు ఎంతో మంది అక్కచెల్లెమలు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటూ సంతోషంగా జీవిస్తా ఉన్నారు అదే విధంగా అన్న నీకు ఇందాక చెప్పాను ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు NH 342 నీ ఆశీస్సులతోనే సాధ్యమైందన్న నీ ఆశీస్సులతోనే NH 342 ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు వయా పుట్టపర్తి 1750 కోట్ల రూపాయలు వెచ్చించి పన్నులు బదులు పెట్టడం జరిగింది అదే విధంగా ముద్దునూరు నుంచి హిందూపురపు నేత రాజశేఖర రెడ్డి గారి కలైనటువంటి 4 వరుసల రోడ్డును మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పనులు ప్రారంభించినందుకు నా జగనన్నకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బెంగళూరు నుంచి కొడికొండ చెక్ పోస్ట్ గోరంట్ల పుట్టపర్తి రూరల్ మండలం ఓడిసి నల్లమాడ ముదిగుబ్బ పులివెందుల మీదుగా మేదరమెట్ల వరకు ఆ రోడ్డు పోతా ఉంది 18,000 కోట్ల రూపాయలు జగనన్న ఆశీస్సులతో మన ప్రాంతంలో వెచ్చిస్తున్నామంటే నిజంగా గర్వకారణం ఎంతో మంది బీద కుటుంబాలు బీద ఊర్లు ఉన్నటువంటి ఆ గ్రామాల మీదుగా ఆ రోడ్డు వెళ్తుందంటే జగనన్న ఆశీస్సులతోనే సాధ్యమైంది తెలియజేసుకుంటా ఉన్నాను అన్న దేవుడి దయ మీ ఆశీస్సులు నిరంతరం మాపై ఉన్నాయి మా ప్రాంతం మరింత అభివృద్ధితో పాటు ప్రజల యొక్క అత్యవసర అవసరాల కోసం మరింత అభివృద్ధి పనులకై మీరు మా విన్నపాన్ని మన్నిస్తారని మా ప్రజలందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నానన్న ముఖ్యంగా ఏమైందంటే కొన్ని రోడ్లు గ్రామీణ రోడ్లు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా గత పాలకులు 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విస్మరించినటువంటి రోడ్లు ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడన్న టీడీపీ ఎమ్మెల్యే గతంలో ఉన్నాడన్న ఆయన పద్దెని లేస్తే అబద్ధాలు ఆయన ఒక కులంలో ఉన్నాడు కాబట్టి పద్దెని లేస్తే మన మీద చంద్రబాబు నాయుడుకి ఉసిగొలిపి మనల్ని తిట్లు తిట్టిస్తా ఉంటాడన్న కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి నేను ఒకటే చెప్తానన్న ఒక్క పుట్టపర్తి నియోజకవర్గంలోనే 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ కళ్ళు మూసుకున్నటువంటి తెలుగుదేశం నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ ఏవి కనపడవన్నా పొద్దున్న లేస్తే రాజకీయాలు చేయాలా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలా లేదంటే ఎమ్మెల్యేలు తిట్టాలా ఇంతకు తప్పితే ఏది తెలియదన్నా మంచి చేసేది కానీ అక్క చెల్లెలకు సాయం చేసేది కానీ ఏదైనా లేని వాళ్లకు ఇండ్లు కట్టించి సాయం చేసేది కానీ ఏవి తెలియదన్నా కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నానన్నా ఈ దుర్మార్గుల పాలనలో దాదాపుగా ఒక 31 రోడ్లు వెనకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు రిపేర్లకు డబ్బులు కావాలన్నా మీ ఆశీస్సులతో ఇది సాధ్యమవుతుందని చెప్పి నేను మీకు విన్నవించుకుంటానన్న ఫైనల్ గా నేను ఒకటే కోరుకుంటున్నానన్న పుట్టపర్తి జిల్లా కేంద్రంలో మరింత అభివృద్ధి జరిగేదానికి మీరిచ్చిన తోడ్పాటు మరవలేనిదన్న నేను ఒక్కటే కోరుకుంటాను పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన ప్రతిరూపమైన మా అందరి ప్రీతమ నాయకులు మన జగనన్న ఇప్పటికే ప్రజలందరి గుండెల్లో నిండిపోయి మా మనసుల్లో